గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే, ఇవాళ కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 1:45 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిపై గెజెట్లు రిలీజ్ చేస్తామని జలశక్తి మినిస్ట్రీ ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జల బోర్డుల పరిధిని నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంది. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు హీట్ పుట్టిస్తున్నాయి. సమస్య పరిష్కారానికి కృష్ణా గోదావరి పరిధిపై వేర్వేరుగా గెజెట్లు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వటం కుదరదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడ హమాలి పని దొరుకుతుందన్నారు. వానాకాలం యాసంగి టైంలో 2.5 నెలలు ఉపాధి దొరుకుతుందని, ఇది ఉపాధి కల్పించడం కాదా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూలులో పర్యటించిన నిరంజన్ రెడ్డి ఉద్యోగాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. చదువుకున్న అందరికీ ఉపాధి ఇవ్వటం ఎలా సాధ్యమవుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వానకాలంలో 2.5 నెలలు యాసంగిగా 2.5 నెలలు వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటే కొనుగోలులలో అమాలి పని చేసుకునేటువంటి వెసులుబాటు అలా తెలంగాణలో గ్రామ గ్రామానికి వచ్చింది. ఇంతకు మించిన ఉపాధి ఏముంటుందని నేను అడుగుతాను. ఉపాధి అంటే ఇది కాదా అంటున్నా. ఉపాధులు ఇవి, ఎంప్లాయ్మెంట్ అంటే ఇది. చదువుకున్న వాళ్ళకే వస్తే అధికారులకు అమ్మాయి లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందన్నారు హరీష్ రావు. ఈటల రాజేందర్ సీఎం కావాలని బండి సంజయ్, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అన్నం పెట్టి రాజకీయంగా ఓనమాలు నేర్పిస్తే ఆయన బతికి ఉండగానే ఈటల రాజేందర్ సీఎం కావాలని ప్రయత్నాలు చేశారన్నారు. రైతు బంధు దండగా అని కళ్యాణలక్ష్మి పథకంతో ఒరిగిందేం లేదని మాట్లాడితే కేసీఆర్ గుండెకు ఎంత గాయమయ్యిందో ఈటల అర్థం చేసుకోవాలన్నారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నర్సుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని ధర్నా చౌక్ నిరసనలో హెచ్చరించారు. తమ సమస్య గురించి కేబినెట్ సమావేశంలో చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఓవైపు వేలాది ఉద్యోగాలు ఇస్తామంటూ మరోవైపు తమ పొట్ట కొట్టారని ఆరోపించారు. మామూలుగా మేము కేసీఆర్ పైన పెట్టుకున్న నమ్మకానికి చాలా బొమ్మ చేశారండి. ఈ చేతులతో కేసీఆర్కి ఓటేసి మేము గెలిపించుకున్నామండి. మాకు ఏదో సహాయం చేస్తాడు, మాకు ఉద్యోగాలు వస్తాయని వచ్చి 7 ఏళ్ళైనా కానీ ప్రజలకు ఇంతవరకు మాకు అసలు ఏ ఉద్యోగాలు లేవు, ఏ సద్యోగాలు లేవు. మా వెనకాల ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎన్ని కుటుంబాలు వెనకాల ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి ఆయనకు కనిపించడం లేదా? ఎందుకు ముందుకు రావట్లేదు? ఆయనకి సలహాలు ఎవరు ఇస్తున్నారు? ఇలా బాధపెట్టాలనుకుంటున్నారా? మరి ప్రజల్ని ఇంత బాధపెట్టి అయినా ఎట్లా కూర్చుని అక్కడ ఏం చేస్తున్నారు? వరదల కారణంగా హైదరాబాద్లో 2 ఏళ్ల కిందటి పరిస్థితి ఎదురైంది. సిటీ శివారు ప్రాంతాల్లోని 250 కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి మురికినీరు ఇంట్లోకి రావడంతో జనం నరకం చూస్తున్నారు. వరద బాధితులను బోట్లలో తరలిస్తున్నారు బల్దియా సిబ్బంది. అధికారులు కనీసం అలర్ట్ చేయకపోవడంపై జనం ఫైర్ అవుతున్నారు. మరో 3 రోజులు స్టేట్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద వస్తోంది. నిన్న మధ్యాహ్నానికే 1761 అడుగులు నీరు చేరింది. హిమయత్ సాగర్ కు వరద నీరు వస్తుండటంతో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. కండిపేట జలాశయం పూర్తి స్థాయి 1790 అడుగులు ఉండగా ప్రస్తుతం 1784 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 2 రిజర్వాయర్లో నీటిమట్టం పెరుగుతుండటంతో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నట్లు జలమండలి అధికారులు చెప్పారు. హైదరాబాద్ ఎల్పీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరదల్లో చిక్కుకున్నారు. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎన్క్లేవ్ పర్యటనకు వెళ్లిన ఆయన కారు వరద నీటిలో ఆగిపోయింది. సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారును ముందుకు నెట్టారు. ఎంతసేపటికి కారు వరద నీటి నుంచి ముందుకు కదలలేదు. చేసేది లేక ఎమ్మెల్యే కారును అక్కడే వదిలేసి బయటకు వచ్చారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ చెలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది రాష్ట కాంగ్రెస్. ఇందిరా పార్కు దగ్గర కేవలం 2 మైకులతో సభ నిర్వహించుకోవటానికే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. పోలీసులు అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు నుంచి రాజ్ భవన్ కు నిరసన ర్యాలీ మొదలవుతుందన్నారు. గవర్నర్ కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. నిర్బంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామన్నారు రేవంత్.
ప్రభుత్వాలు బర్తగించి చేస్తే ఈసారి చలో రాజభవన్ కాదు పోలీస్ స్టేషన్ లో ముట్టడి పెడతాం. మమ్మల్ని నిర్బంధించాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరఫున ప్రజల కష్టాలను తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు పోలీసులను పెట్టి అడ్డుకొని కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలను కార్యక్రమాలను జరగకుండా చేయాలని ఒకవేళ ప్రభుత్వము కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే. పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోడు భూముల హక్కుల రక్షణకై అఖిలపక్షల రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులు ఆపేంత వరకు పోరాటం ఆగదన్నారు. కోకాపేట ల్యాండ్స్ వేలం ద్వారా సర్కార్కు భారీగా ఆదాయం వచ్చింది. కోకాపేటలోని 49.94 ఎకరాల భూములకు ఈ ఆక్షన్ నిర్వహించింది సర్కార్. దీంతో ఖజానాకు 2,37,00,000 ఆదాయం సమకూరింది. ఉదయం 4 ప్లాట్లు, సాయంత్రం మరో 4 ప్లాట్లను వేలం వేశారు. ప్రభుత్వం ఎకరాకి 25 కోట్ల రూపాయల ధర నిర్ణయించగా వేలంలో పాల్గొన్న 60 మంది బిడ్డర్స్ పోటీపడి మరీ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. కోకాపేటలో ఎకరాకు సగటున 40 కోట్లకు పైగానే ధర పలికిందంటున్నారు అధికారులు. పోలీస్ బందోబస్తు పెట్టి మరీ వేలం పాట నిర్వహించింది సర్కార్. ఇవాళ కానామెట్ టీఎస్ ఐఐసి భూములను వేలం వేయనున్నారు. ప్రభుత్వ భూముల వేలం దుర్మార్గమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భవిష్యత్తు తరాలకు ఏమని సమాధానం చెబుతారని తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రశ్నించారు. వెంటనే భూముల వేలాన్ని ఆపేయాలన్నారు. భూములు ఎన్నటికీ పెరగవని, కేవలం జనాభా మాత్రమే పెరుగుతుందన్న ఇంకితం ప్రభుత్వాలకు లేకపోవటం దారుణమన్నారు. సాగులో ఉన్న భూమిలో కన్వెన్షన్ హాల్ కట్టొద్దంటూ అధికారుల కాళ్లపై పడి వేడుకుంది ఓ వృద్ధురాలు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో రూర్బన్ మిషన్లో భాగంగా కన్వెన్షన్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. అందుకోసం స్థానిక తహసీల్దార్ ఆఫీసు వెనుక ఉన్న రైతు మంతుర్తి కుమారస్వామి భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తమకున్న కొద్దిపాటి భూమిని లాక్కోవద్దంటూ కుమారస్వామి తల్లి మల్లమ్మ అధికారుల కాళ్లపై పడి వేడుకుంది. భూమి కోసం మల్లమ్మ పడే ఆవేదన ప్రతి ఒక్కరిని కదిలించింది.